సగం కడుపు నిండిపోయింది కానీ మీరు భోజనానికి ఆహ్వానించారు కాబట్టి. అయ్యో మా ఇంట్లో టేస్ట్ చేయాలి కదా ఎంత దూరం వచ్చాక. అంతేనా? రండి. రైట్, థ్యాంక్ యూ రోజా. సో రోజా గారు, మీ ఆతిథ్యంతో ఇక ఫుల్గా తినేస్తున్నాయి, ఇంత మామూలుగా తినే తీరుకుండదు మాకు. బాగా తినాలి, ఎనర్జీగా ఉండాలి. కోవిడ్ తర్వాత నో డైట్స్. అవునా? మానేశారా? మంచిగా తినటం స్టార్ట్ చేసాం, ఎందుకంటే బలం ఉండాలి కదా. అబ్సల్యూట్లీ. రోగ నిరోధక శక్తి. ఎన్ని పూట్లు మీరు మామూలుగా ఉంటాయి కదా, రెండు పూట్లు తినాలి, మూడు పూట్లు తినాలి, ఇలా ఫైవ్ టైమ్స్ తినాలి? నేను మార్నింగ్ ఓట్స్ తింటాను. ఓకే. రోజు ఓట్సే. చాలా రేర్ బయట వెళ్తేనే అక్కడ ఇడ్లీ దోశ, ఇంకా వేరే దారి లేదు అంటే. మధ్యాహ్నం మాత్రం సాలిడ్గా, మధ్యాహ్నం సాలిడ్గా తింటాను. అండ్ నైట్ ఇడ్లీ ఆర్ దోశ, అది టిఫిన్, అది అలవాటు ఎప్పటి నుంచి. మీ బాస్ జగన్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా తక్కువ తింటారని విని. అమ్మో, సార్ లాగా తింటే మనం జీరో సైజే. ఒక పుల్కా, కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్, తర్వాత నాన్ వెజ్ వీక్లీ వన్స్ అనుకుంటా. నాకు తెలిసి సార్కి కీమా ఇష్టం అనుకుంటా, అది కూడా కొంచెం చికెన్ తినరని. ఎందుకంటే మాకు ఎట్లా అంటే, ఈ పాదయాత్రలో నగరీలో స్టే చేశారు ఒకరోజు నైట్. సో అలా మాకు తెలిసిందే, ఆఫ్టర్నూన్ ఏం తింటారు, నైట్ ఏం తింటారు అనేసి. పాలు కూడా ఒక లీటర్ పాలు, అల్లం వేసి పచ్చి అల్లం మరగబెడితే ఒక గ్లాస్ అవుతుంది, అది తాగుతారు. అది చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. అవునా? లీటర్ పాలు మరగబెట్టి గ్లాస్ అయ్యాక తాగుతారు. ఈ చిట్కా తెలియదు. నేను చూసాను, ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. సో ఇంత ట్రావెల్ చేస్తారు కదా మీరు, మరి మీరు ఎలా మరి పర్టికులర్గా మెయింటైన్ చేయగలుగుతారు అంటే టైమింగ్స్ అవి? అట్లేం లేదు, ఎక్కడ దొరికేది ఆ టైం బట్టి తినేయటం అంతే. మొదట్లో అపోజిషన్లో ఉన్నప్పుడైతే ఇంకా జగన్ సార్తో వెళ్ళేటప్పుడు 4 అట్లా అయిపోయేది, 3-4 కూడా అయిపోయేది, 5 కూడా అయిపోయేది లంచ్. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నాం కదా, రిలాక్స్డ్ ఇది, ఏదైనా ఉంటే సరే తినేసి మాట్లాడుకుందాం అన్న ఇదికి వచ్చా. ఆ టైంలో కొంచెం బోన్ చేసుకొని చేద్దామని. వయసు కూడా వస్తుంది కదా, తిమితం రావాలి. మీకు అంటే మీరు ఎప్పుడు ఎవరి గ్రీనే ఎప్పటికీ ఇలా చెప్పుకోవాలి. బాగా తినేవాళ్ళు ఉంటే చేస్తాం, అందే తిని మీరు చెప్పాలి, నేను వండుతాను. పిల్లలు తింటారు మీరు? మా పాపకి ఇష్టం, కానీ ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు. ఇప్పుడు మొన్న కోవిడ్ పుణ్యమా అని ఇంట్లో డైలీ ఏదో ఒకటి వండి వాళ్ళకి తినిపించి. సో ఆ మదర్ రెస్పాన్సిబిలిటీ కూడా తీర్చుకున్నా వంట చేయటంలో. హాయిగా మీరు ఐ థింక్ మీకు కావాల్సిన డిజైన్ అంటారు కదా, అలా ఇప్పుడు వచ్చింది కావాల్సిన మినిస్ట్రీ ఒకటి. ఇష్టమైన మినిస్ట్రీ కదా, మీకు ఇష్టం కదా టూరిజం? టూరిజం టూర్ కొడుతూనే ఉంటా ఫ్యామిలీతో, ఎప్పుడు చూసిన గుళ్ళో లేదంటే లొకేషన్స్ లేదా ఫారెన్ ట్రిప్స్ రెగ్యులర్గా చేస్తుంటా. అలాగే స్పోర్ట్స్ ఆడుతుంటా, అలాగే బాగా తింటా. ఏమేమి స్పోర్ట్స్ ఆడతారు? నేను కబడ్డీ ఆడతాను, అంటే నేను ఛాంపియన్ కాదు, అన్నీ ఆడతాను. షటిల్ ఆడతా, క్రికెట్ ఆడతా, అన్నీ ఆడతా. అలాగే నేను తినటమే కాదు, 10 మందికి పెట్టడం అలవాటు ఫస్ట్ నుంచి కూడా, హీరోయిన్గా ఉన్నప్పటి నుంచి కూడా. సో ఇప్పుడు మాది ఆతిథ్య ఫీల్డే కదా, టూరిజంలో ఆతిథ్యం కూడా ఒక పోర్షన్. సో అలా మంచి మంచి ఫుడ్తో వచ్చిన పర్యాటకుల్ని మరి మరి అడగక మానలేకపోతున్నాను. మన ఆంధ్ర వంటకాల కోసం టూరిజంలో ఏంటి ప్లాన్, ప్రణాళిక ఏమన్నా ఉందా? అంటే పర్టికులర్గా ఇక్కడ ఉండే రీజనల్ స్పెషాలిటీస్ని అందరికీ. ఇప్పుడు హైదరాబాద్ అంటే వెంటనే బిర్యానీ, బిర్యానీ గుర్తొస్తుంది. అలా ఆంధ్ర అనగానే వంటకాల కోసం ఏమైనా ప్లాన్? మనకి ఉన్నాయి కదా, గుత్తి వంకాయ కూర, రాగి పచ్చడి, రాగి సంగటి, నాటుకోడి పులుసు, ఇట్లాంటివన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. సో నిన్ననే మేము ఈ లంబసింగ్ వెళ్ళాం, అక్కడ కూడా ఆ లోకల్ ఫుడ్ని ప్రమోట్ చేద్దామని నిన్న డిస్కస్ చేసాం. ఏం తింటారు లోకల్ లంబసింగ్లో? అక్కడ ఈ మిల్లెట్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి మనకి, వాళ్ళకి ఎప్పటి నుంచో తింటారంట. అలాగే అక్కడ మెయిన్ ఫుడ్ ఒకటి బ్యాంబూ, లేత బ్యాంబూని బాయిల్ చేసి దాన్ని ఏదో సూప్ లాగా ఏదో చేస్తారంట. నిన్ననే చెప్తూ ఉంటే చాలా వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఇష్టంగా తింటాం మేము ఇక్కడ. ఇలాంటివన్నీ మనం ట్రై చేద్దామని మా ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అంతా లేడీసే నిన్న మొత్తం. సో వచ్చిన పర్యాటకులకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అవును, డెఫినెట్గా. అందుకని అవన్నీ రెడీ చేద్దాం అనుకున్నాం. మొత్తానికి మీ టూరిజం ప్లాన్ చూడడానికి మేము అందరం ఆత్రంగా ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. ఏమేమి అనుకుంటున్నారు? యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్స్, కల్చర్ అన్ని అంటే ఆర్కియాలజీ కూడా. ఆర్కియాలజీ కూడా ఎందుకు వస్తుంది? అదే మన పురావస్తు శాఖకి సంబంధించిన పురాతనమైన కట్టడాలు అన్ని కూడా ఇప్పుడు అన్ని కూడా మంచిగా డెవలప్ చేస్తున్నాం. మనకి ఇక్కడే దగ్గరలో మొన్ననే ఈ మధ్య
కార్తీక మాస వనభోజనాలు పెట్టాం కొండపల్లి ఫోర్ట్ అని. ఎంత అద్భుతంగా ఉందో అసలు మా వాళ్ళందరిని తీసుకెళ్ళా. అందరూ అసలు మన విజయవాడలో ఎంత పెద్ద కోట ఉంది మాకే తెలియదు, నీ వల్ల తెలిసింది అని. లేజర్ షో ఒకటి పెట్టాము, అసలు అద్భుతంగా ఉంటుంది. ఒకసారన్నా మీరు చూడాలి, ఎవ్రీడే ఉంటుంది, వెళ్ళి చూడాలి. వీటన్నిటికీ ఎలా మరి అడ్వర్టైజింగ్ అలా చేస్తున్నారా అంటే? ఇప్పుడు స్టార్ట్ చేసాము అన్ని, ఏవేవి ఏవేవి ఫోర్ట్స్ మెయిన్ ఉన్నాయి, అలాగే టెంపుల్స్, అలాగే టూరిస్ట్ స్పాట్స్ అన్నిటి మీద ట్రైలర్స్ లాగా చిన్న చిన్న గ్లింప్స్ లాగా తీసి ప్రమోట్ చేద్దామని చెప్పి ఒక డెసిషన్కి వచ్చాము. దాని మీద వర్కౌట్ కూడా చేస్తున్నాం. నేనే చేయాలని నా ఆశ. మీరే బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అందుకని చేయాలని ఆశ. చెప్పాను ఈ మధ్యలోనే చెప్పాను మన వాళ్ళకి, సరే వర్కౌట్ చేస్తున్నారు, చేస్తే నాకు కూడా హ్యాపీ. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చేసినట్టు నాకు కూడా గుర్తింపు ఉంటుంది కదా. ప్లాన్ జబర్దస్త్గా ఉంది, ప్లాన్ జబర్దస్త్గా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ అమ్మాయిని కదా, తెలుగు అమ్మాయిని, మన స్టేట్కి మనమే చేద్దాం ఎవరినో ఎందుకులే అని నేను ఒక ప్రపోజల్ పెట్టా, ఓకే అన్నారు. సూపర్. మన పండగలు, మన కల్చర్ కూడా మీకు మీదకి, మీకు మీ డిపార్ట్మెంటే కదా కల్చర్. అదే ఈరోజు జగనన్న సంబరాలు కల్చరల్ యాక్టివిటీసే. పోటీలు పెడుతూ ఎక్కడ ఏ రీజన్లో ఏ కల్చర్ ఫేమస్గా ఉందో దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే వాళ్ళ డేటా కూడా మొత్తం తీసుకుంటున్నాం, భవిష్యత్తులో వాళ్ళకి మన ప్రభుత్వం తరఫున మా తరఫున మేము ఏం చేయగలము. రైట్. దానికోసం ఒకే వర్డ్ చెప్పాలి నేను అడిగే క్వశ్చన్, ఒకే వర్డ్, ఓకే. నేను అడిగే ప్రశ్నకి నరేంద్ర మోదీ గారు ఆ సెల్ఫీ, సెల్ఫీయా ఫేమస్ అయింది కదా. అవును. ఇంతవరకు ఎవరు ధైర్యం చేసి ఉండరు అనుకుంటా. నాకు ఎట్లా వచ్చిందో ధైర్యం ఆ రోజు స్టేజ్ మీద నాకు అవకాశం వచ్చింది, అల్లూరి సీతారామరాజు గారు స్టాచ్యూ ఓపెనింగ్ రోజు మోడీజీ వన్ సెల్ఫీ ప్లీజ్ అన్న అనగానే ఓకే అన్నారు. ఇలా తిరిగాను, జగన్ సార్ ఇలాగే చూస్తున్నాను నన్ను, రండి సార్ అని చెప్పి సార్ పిలిచి వాళ్ళిద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్లో తీసుకున్నా. ఆ ఫోటో మెమరబుల్ పిక్స్లో ఆయన కూడా పోస్ట్ చేశారు, నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారు అనగానే ఆ ప్రీషియస్ సెల్ఫీ గుర్తొస్తుంది. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక సీఎం మినిస్టర్ ఒకే ఫ్రేమ్లో ఎక్కడ దొరకదో ఆ దృష్టి నాకు దొరికింది. సో ఆ టైంకి నాకు అది అనిపించడం. కేసీఆర్ గారు, కేసీఆర్ గారు మంచి ఆరేటర్ అని చెప్పచ్చు, వాక్ చాతుర్యం. రైట్. చిరంజీవి గారు మంచి డాన్స్. చంద్రబాబు గారు మంచి చీటర్. నన్ను కూడా చీట్ చేశారుగా చెల్లెలుగా, అంద 10 ఇయర్స్ కష్టపడితే నన్ను పొలిటికల్గా జీరో చేశారు. అవును, చాలా కష్టమైన జీవితం అండి యాక్చువల్లీ. లోకేష్ గారు కామెడీ పీస్. పవన్ కళ్యాణ్ గారు అన్స్టేబుల్, ఏమంటారు తెలుగులో నాకు తెలీదు, నిలకడలేని తత్వం. సో ఫైనలీ మీ ఫేవరెట్ ఆల్ టైమ్ పొలిటికల్ ఐడల్, అంటే మీరు చాలా ఆరాధించే రాజకీయ నాయకురాలు లేదా నాయకుడు? నాకు లేడీస్లో జయలలిత గారు, జెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఇక్కడ జయలలిత గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు, జగన్ గారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు క్యూలో. సో